ప్రైస్ ది లార్డ్. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక. పవర్ ఆఫ్ ప్రైస్ కే కుటుంబ ఆశీర్వాదం పొందుకోవడానికి మిమ్మును ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఏదేనో పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తల కార్యాలు 16వ అధ్యాయంలో లూదియా జీవితం ద్వారా కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. లూదియా దైవభక్తి కలిగిన స్త్రీ. విశ్రాంతి దినాన గవిని నదీ తీరాన వారు కలసి, కొద్దిమంది కలసి మరి దేవుని స్తుతించి ప్రార్థించే అలవాటులో తను కూడా చేరి ఉన్నట్లుగా ఇక్కడ వాక్యం మనకు తెలియబడుతూ ఉంది. సరే, అక్కడ కూడివచ్చిన ఆ స్త్రీలలో ఈ లూదియా తను కూడా ఉంది. తను దైవభక్తి కలిగినది, దేవుని వాక్యమును శ్రద్ధగా వినే స్వభావము ఆ స్త్రీలో కనబడుతూ ఉంది. అయితే ఆమె ఏదో ఖాళీగా ఉండి వచ్చిన స్త్రీ కాదు. ఆమె తను వ్యాపార రీతిగా మనం చూసినట్లయితే ఊదా రంగు పొడిని అమ్మే తుయతైర పట్టణస్థురాలు. అంటే ఆమె బిజినెస్ చేస్తూ ఉంది, బిజీగా ఉండే స్త్రీ తను. అయితే విశ్రాంతి దినాన స్త్రీలందరూ, పరిశుద్ధులందరూ అక్కడ కూడుకుంటారు కాబట్టి ఆమె కూడా నాకు పనుంది అని తప్పించుకోవడం కాకుండా దేవుని యొక్క సన్నిధికి వచ్చి దేవుని స్తుతించడం, పరిశుద్ధులతో కలిసి కూడుకోవడం, తనకి ఎంత బిజినెస్ ఉన్నప్పటికీ దేవుని సన్నిధికి వెళ్ళే అలవాటు కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అయితే వినుటయందు ఆసక్తి కలిగిన స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం. అయితే తన వినుటయందు ఆసక్తిని తను చూపిస్తూ ఉంది కాబట్టి ప్రభువు ఏం చేశారంటే ఆమె హృదయాన్ని తెరిచారు. సో ఎప్పుడైతే ప్రభు తన యొక్క హృదయాన్ని తెరిచారో ఆమె తన యొక్క అపోస్తలైన పౌలు చెప్పుచున్న మాటలయందు లక్ష్యముంచెను. ఆమె వినుటకు ఆసక్తి కలిగి ఉంది, అందుకే ప్రభు తన హృదయాన్ని తెరిచారు. ప్రభు తన హృదయాన్ని తెరిచినప్పుడు ఇంకా చాలా ఆసక్తితో ఆ యొక్క అపోస్తలైన పౌలు యొక్క మాటల యందు లక్ష్యముంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు, ఎప్పుడైతే తన యొక్క హృదయము తెరవబడిందో, అపోస్తలైన పౌలు దేవుని మాటలు చెప్తూ ఉంటుండగా ఆ మాటల యందు తను లక్ష్యముంచిందో, అప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యం ఏంటి అంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. మనం చర్చికి వస్తూ ఉన్నాం, మన బిడ్డలు చర్చికి రావట్లేదని బాధపడుతూ ఉన్నాం, మన భర్తలు చర్చికి రావట్లేదని మనం బాధపడుతూ ఉన్నాం. కానీ ఇక్కడ స్త్రీ తను తన ఇంకా విషయాలు అన్నీ వివరంగా ఎంతో కాలం పట్టలేదు. అక్కడ తన కుటుంబం అంతా కూడా బాప్తిస్మం తీసుకోవడానికి ముందుకు వచ్చారు అంటే మొట్టమొదట ఆ స్త్రీ దేవుని మాట వినుటకు ఆసక్తి కలిగి ఉంది, దైవభక్తి కలిగి ఉంది. తను విశ్రాంతి దినాన తన ఖాళీగా ఉండడం కానీ బిజినెస్ చేసుకోవడం కూడా మానేసి దేవుని పరిశుద్ధ స్త్రీలు అక్కడ ఉంటూ ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళాలని ఆసక్తిని తను చూపించింది. తను ఆసక్తితో వినడాన్ని బట్టి ప్రభు తన హృదయాన్ని తెరిచారు. ప్రభు మాటలు ఎందు ఆమె లక్ష్యం ఉంచింది. ఆమె ఇంటి వారందరూ కూడా బాప్తిస్మము పొంది ఉన్నారు. స్త్రీలారా, మీ కుటుంబంలో మీ ఇంటి వారు బాప్తిస్మం పొందాలి అంటే లూదియా లే మనము కూడా మారిపోవాలి. లూదియా తనకి ఎన్ని పనులున్నా తను తన పనులన్నీ ప్రక్కన పెట్టి, తన బిజినెస్ను ప్రక్కన పెట్టి విశ్రాంతి దినాన పరిశుద్ధుల దగ్గరకు తను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో మనకు ఎన్నో పనులుంటాయి, కానీ ప్రభు యొక్క దినము వచ్చినప్పుడు, ప్రభు యొక్క ప్రభును ఆరాధించే దినమున మనం దేనికి అవకాశం ఇవ్వకుండా దేవునికే మనం అవకాశం ఇవ్వాలి. దేవుని సన్నిధికి వెళ్ళిన మనము దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. దేవుని వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినడానికి ఇష్టత చూపించినప్పుడు ప్రభువే హృదయాన్ని తెరుస్తారు,
అప్పుడు ఇంకా దేవుని యొక్క వాక్యం ముందు లక్ష్యం ఉంచడానికి, మనస్సు పెట్టి వినడానికి, చాలా ఒక తూచ తప్పిపోకుండా జాగ్రత్తగా వినడానికి దేవుడు హృదయం తెరిచాడు. ఆమె తన యొక్క ఆ మాటల మీద తన లక్ష్యం ఉంచింది. ఈరోజున మన జీవితాల్లో కూడా దేవుని సన్నిధికి వెళ్ళడమే ప్రాముఖ్యం కాదు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు శ్రద్ధగా వాక్యాన్ని వింటే ప్రభువే హృదయాలు తెరుస్తారు, ప్రభువే మన వాక్యం మీద లక్ష్యం ఉంచేటట్టుగా చేస్తారు. అంతేకాదు, ప్రభు మన హృదయాన్ని, మనం ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని శ్రద్ధగా దేవుని యొక్క సన్నిధిలో మనం వింటూ ఉంటామో, ప్రభు లూదియ హృదయం తెరిచిన దేవుడే తన కుటుంబ హృదయాన్ని తెరిచాడు. కుటుంబం అంతయు బాప్తిసం తీసుకున్నారు. ఈ రోజున మీరు దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ వహించి జాగ్రత్తగా వింటే కుటుంబీకులందరూ కూడా రక్షింపబడి మారుమనసు పొందే అవకాశం వారికి కలుగుతూ ఉంది. కాబట్టి లూదియ వలె మనము కూడా మారిపోదాం, ప్రభు మాటలు ఎందు శ్రద్ధగా విందాం. ప్రభు యొక్క మన పౌలు యొక్క మాటలు లూదియ ఏ విధంగా అయితే లక్ష్యం ఉంచిందో మనము కూడా లక్ష్యం ఉంచుదాం. ప్రభు అద్భుతమైన కార్యం మన కుటుంబం అంతా కూడా మార్పు చెంది బాప్తీసము పొందుటకు దేవుడు అవకాశం ఇస్తూ ఉన్నాడు. స్త్రీలారా, ఎవరు మీ యొక్క భర్తలు ప్రభు దగ్గరకు రాలేదు, మీ కుమారులు కుమార్తెలు ప్రభు దగ్గరకు రాలేకపోతూ ఉన్నారో, లూదియ వలె మనం మారితే మన కుటుంబం అంతా ప్రభు యొక్క సన్నిధిలోనికి వెళ్ళడానికి, బాప్తీసము తీసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం చేస్తూ ఉన్నాడు. దేవుడి మాటలు మీ హృదయములు దీవించిన కాక సకల ఆశీర్వాదములకు కారణభూతుడా. నీకే స్తోత్రాలు నాయన. ఈ దినాన లూదియ వలె ప్రతి స్త్రీ కూడా మా జీవితాలు మార్చబడాలి. వ్యర్థమైన వాటి యందు మేము మనస్సుంచక నాయన ఎల్లప్పుడూ కూడా మీ యందు మేము మనస్సు కలిగి మీ మాటలను శ్రద్ధగా వినడానికి నీ కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకుంటూ ఉన్నారు. ఎప్పుడైతే నీ మాటలు మేము వింటామో మా హృదయాన్ని మీరు తెరుస్తారు. మేము ఇంకా నీ వాక్యం ఉంది లక్ష్యం ఉంచుతున్నాం. కుటుంబాలన్నీ రక్షించబడుతూ ఉన్నారు, బాప్తీసం తీసుకోవడానికి గొప్ప కార్యం చేస్తున్నారు. థ్యాంక్ యూ డాడీ, మీరు చేస్తున్న ఈ కార్యాలన్నిటిని బట్టి మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది నామము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోమ్.